నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఇండిగో 6E2211 విమానం మంగళవారం ఉదయం 5:35 ఢిల్లీ నుండి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ కు సిద్దమవుతుండగా బాత్రూమ్ లో ఓ టిష్యూ పేపర్ పై బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం నుండి కిందికి దింపేశారు. అనంతరం ఎయిర్పోర్టు అధికారులు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగినటువంటి బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంకా ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం తమకు అందిందని వెంటనే క్విక్ రియాక్షన్ టీం విమానం వద్దకు చేరుకుందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. ఇక ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా కిందకు దింపేశామని వెల్లడించారు. విమానాశ్రయాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారని ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు, అలాగే బాంబు డిస్పోజల్ టీం క్షుణ్ణంగా తనిఖీ చేస్తుందని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు.